ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు, గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు. మీరే ఆలోచన చెయ్యండి. ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా చూసామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులలో ఈరోజు గోరుముద్ద ఆదుతూ ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి వారి పూర్తి ఫీజులను వారితో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మలు నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసర, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపురేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ వేస్తాం. అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇళ్ళు కానీ ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పూటనే రైతు గంటల పాటు ఉచిత విద్యుత్, ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధిని, స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ, స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఒక నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడు, చిరు వ్యాపారులకు సమజీవులకు, లాయర్లకు లా నేస్తం, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.